దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశం కొరకై దేవునికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నా. మీ అందరితో కలిసి మరొకసారి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి మంచి తరుణం కొరకు వందనాలు. మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి గ్రేస్ టీవీ యజమానియానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మీతో చెప్పి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ముందు ప్రార్థన చేస్తా, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. నీ వర్తమానాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఏక హృదయం, ఏక మనసు, గ్రహించే మనసు వారికి దయచేసి కృపలో జ్ఞాపకం చేసుకోనమని ఏ సతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీకు చెప్పి నేను మీ కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 28:18 అయితే యేసు వారి యుద్ధకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించదను వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి గొప్ప ఆజ్ఞ ఏంటిదనంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి, ఎవరైతే నమ్ముతారో వారందరినీ నాకు శిష్యులుగా చేయమని చెప్పారు. యేసు ప్రభువును నమ్ముకున్న మీరు నేను అందరం దేవుని శిష్యులమే. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అని ఏమి లేదు. కానీ యేసు ప్రభువును నమ్ముకొని యేసు ప్రభువును ఆరాధించిన ప్రతి ఒక్కరూ యేసు ప్రభుకు శిష్యులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన శిష్యులుగా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు దేన్ని ద్వేషించమన్నాడు, దేన్ని ప్రేమించమన్నాడు, దేన్ని దగ్గరకు ఉంచమన్నాడు, దేన్ని దూరం ఉంచమన్నాడో దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. దేవునికి శిష్యునిగా జీవించాలంటే, దేవుని కొరకు శిష్యరీకం నువ్వు చేయాలంటే, దేవుడు చెప్పినటువంటి కొన్ని ఆజ్ఞలు, యేసు ప్రభు శిష్యునిగా, యేసు ప్రభు బిడ్డగా జీవించడానికి కొన్ని ఆజ్ఞలు యేసు ప్రభు ఇచ్చాడు. ఆజ్ఞలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10:37 కొన్ని వచనాలు చదవన్నాను. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఇంకా కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, నాకు శిష్యుడు కానేరడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. నిర్గమకాండంలో దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించమన్నాడు. కానీ ఇక్కడేమంటాడంటే, నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకండి. ఈ లోకాన్ని, తల్లిదండ్రులను, బంధుమిత్రులను, ఈ లోకాన్ని ప్రేమించి కొంతమంది నన్ను ప్రేమించడం లేదు. అందుకే యేసుప్రభు అన్నాడు, నాకంటే ఎక్కువగా దేన్ని మీరు ప్రేమించకూడదు. దేన్ని మీరు ప్రేమిస్తే నాకు శిష్యులు గారు, నన్ను ప్రేమిస్తేనే నాకు శిష్యులైతారు, నా ఆజ్ఞలను ప్రేమిస్తేనే నాకు శిష్యులైతారని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే అన్నాడు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే వారు నాకు శిష్యులు కానేరని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, లోకాన్ని నువ్వు ద్వేషించకపోతే, పాపాన్ని ద్వేషించకపోతే, నీ లోక స్నేహాన్ని ద్వేషించకపోతే నువ్వు దేవునికి శిష్యునిగా శిష్యురాలుగా ఉండలేవు. ఈ లోకంలో అనేక మంది దేవుడు అన్నాడు నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమని, కానీ అందరూ పొరుగువాన్ని ద్వేషిస్తున్నారు. కానీ దేవుడు అన్నాడు ప్రేమించమన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నాకంటే మీరు ఎక్కువగా దేన్ని ప్రేమించద్దు. ఒకవేళ కనుక దేవుణ్ణి కనుక మనం ఎక్కువగా ప్రేమించి లోకాన్ని మనం ద్వేషిస్తే దేవుని శిష్యులైతాం. ఒకవేళ లోకాన్నే ఎక్కువగా ప్రేమించి దేవుణ్ణి, దేవుని మాటలు ద్వేషిస్తే దేవునికి శిష్యులుగా ఉండలేం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, లోకాన్ని ద్వేషించండి. ఇంకా అన్నాడు లూకా సువార్త 14:25 రాయబడి ఉంది. కొన్ని మాటలు చదువుదా, చదవన్నాను. ఆయనతో కూడా నిలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడే కానేరడు అన్నాడు. కానే కాదు. ప్రియా దేవుని బిడ్డారా, లోకంలో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు తల్లిని ప్రేమించు, తండ్రిని ప్రేమించు, బంధువులను ప్రేమించు, అక్కజెల్లెలను ప్రేమించు. కానీ ప్రభు అన్నాడు, నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించకండి. నాకంటే ఎక్కువగా మీరు ప్రేమిస్తే
నాకు శిష్యులు కానేరుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు జన సమూహం అంతా కూడా చూసి ఆయన ఏమంటున్నాడు తెలుసా, మీరు ఈ లోకాన్నే ప్రేమించి నన్ను ద్వేషిస్తున్నారు. దేవుడు అంటున్నాడు లోకాన్ని ద్వేషించండి, నన్ను ప్రేమించండి, నాకు మీరు శిష్యులైతారని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక చిన్న ఉపమానం చెప్పాడు. నక్కలకు బొరియాలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభుతో అన్నాడు, అయ్యా నువ్వెక్కడికి వెళ్ళినా నీతో వస్తా అని చెప్పాడు. అయితే యేసుప్రభు అన్నాడు, నక్కలకు బొరియాలు, ఆకాశ పక్షుల గూళ్ళు, మనుష కుమారుడు తలవాల్చుకోటైనకైనాను స్థలము లేదని చెప్పాడు. యేసుప్రభుతో ఆయన అన్నాడు, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను వెంబడించమంటే ఆయన అన్నాడు, అయ్యా నేను ముందుగా నా తల్లి దగ్గరికి పోయి తండ్రి దగ్గరికి పోయి నేను సెలవు తీసుకుని వస్తానంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా, మృతులను మృతులు పాతి పెట్టుకుంటారు, నువ్వైతే వచ్చి నన్ను వెంబడించు. అందుకే నాగటి మీద చేయిబెట్టి వెనుక తట్టు తిరిగి చూచువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని ద్వేషించు, లోకంలో ఉన్న ఆశలు ద్వేషించు, లోకంలో ఉన్న పాపం, లోకంలో ఉన్న స్వార్థం, లోకంలో ఉన్న అసూయ, దేవునికి వ్యతిరేకమైన ప్రతి పాపం, దేవునికి వ్యతిరేకమైన ప్రతి అసూయను నువ్వు ద్వేషించకుంటే దేవునికి శిష్యునిగా శిష్యురాలుగా ఉండలేవు. పాస్టర్లని సంఘ పెద్దలని రాయబడలేదు, కానీ యేసుప్రభు ఒకటే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మీరందరూ నాకు శిష్యులుగా ఉండాలి. దేవునికి శిష్యులుగా ఉండాలంటే పాపాన్ని ద్వేషించు, అన్నదమ్ములను ద్వేషించు, నాకంటే ఎక్కువగా ప్రేమించకు, నాకు నన్ను ప్రేమించినాక వాళ్ళని ప్రేమించు, తల్లిదండ్రులను నాకంటే ఎక్కువగా ప్రేమించకు, నన్ను ప్రేమించినాకనే వారిని ప్రేమించు. ఒక ఉదాహరణ నేను మీకు చెప్తా. లేక అబ్రహాంకు ఒక కుమారుణ్ణి దేవుడిచ్చాడు. తన ఇష్టం వచ్చినట్టు కుమారుణ్ణి సాదుకుంటాడు, కుమారునితో లాలన పాలన అన్నీ చేస్తున్నాడు. చాలా సంవత్సరాలైన తర్వాత దేవుడు అబ్రహాంకు ఒక కొడుకునిచ్చాడు, ఆ కొడుకుతోటే సహవాసం చేస్తున్నాడు. అంతకుముందు అబ్రహాం దేవుని వైపు చూసేటువంటి వాడు, ఎప్పుడు నాకు కుమారుని ఇస్తాడు, దేవుని ఆజ్ఞలు ఏమైనాయి ఏమి కథ అని ప్రతిరోజు దేవునితో సహవాసం చేసేటువంటి అబ్రహాము ఎప్పుడైతే కొడుకునిచ్చాడో కొడుకును ప్రేమించడం ప్రారంభించాడు. దేవుని మీద కొంచెం దృష్టి తగ్గిస్తే దేవుడు అన్నాడు, అబ్రహాం నువ్వెక్కడున్నావు. ఆదికాండం 22:1 నుండి కొన్ని వచనాలు చదువుదాం. ఆదికాండం 22:1. ఆ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు జరిగినాయి అంటే దేవుడు అబ్రహామునకు ఒక కొడుమారుణ్ణి ఇస్తానని చెప్పాడు. ప్రియా దేవుని బిడ్డారా, చాలా దినాల తర్వాత శారాకు 90 సంవత్సరాలు, అబ్రహాముకు 100 సంవత్సరాలు కలిగినప్పుడు దేవుడు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ సంగతులన్నీ జరిగిన తర్వాత ఏమైంది, దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా ఆయన చిత్తం ప్రభువా నేను ఉన్నాను అని చెప్పాడు. దేవుడు ప్రతిసారి ప్రతి ఒక్కరిని పిలిచేటువంటి దేవుడు. అబ్రహామును పిలిచిన తర్వాత అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న ఒక కుమారుణ్ణి ఏం చేస్తాడట, నీవు ప్రేమించే కుమారుణ్ణి ఏమన్నాడు దేవుడు, నువ్వు ప్రేమించే కుమారుని నాకు, నువ్వు నీ కుమారుని బాగా ప్రేమిస్తున్నావు. చాలాసార్లు దేవుడు అన్నాడు, నువ్వు డబ్బుని ప్రేమిస్తున్నావా, డబ్బు నాకు, నాకంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తున్నావా, అది నాకు ఇవ్వమని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును పరిశోధించడానికి అబ్రహాము తన కుమారుణ్ణి ప్రేమిస్తాంటే, అందుకే దేవుడు ఏమని చెప్పాడు తెలుసా, తల్లినైనను తండ్రినైనను బంధువులైనను స్నేహితులైనను కుమార్తెనైనను కుమారునైనను నాకంటే ఎక్కువగా ప్రేమించకండి. దేవుణ్ణి ప్రేమించిన తర్వాతనే ప్రతిదీ మీరు ప్రేమించాలని నేను ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. అబ్రహాంతో దేవుడు అన్నాడు, నీ ఒకగాని ఒక కుమారుని నువ్వు ప్రేమిస్తున్నావు, ప్రేమించే కుమారుని ఇయ్యమన్నాడు. హల్లెలూయా. దేవునికి ఇయ్యమంటే కొంతమంది ఏమిస్తారు తెలుసా, గుడ్డిదో కుంటిదో ఏదో ఒకటి అయిష్టం అనేది దేవుడు ఇస్తాడు, కానీ దేవునికి ఇస్తారు. కానీ దేవుడు అబ్రహాంని ఏమంటాడంటే, నువ్వు ప్రేమించే కుమారుని, నీ ఒక్కడైన ఒక కుమారుని నాకు ఇయ్యి. ఎందుకు దేవుడు ఒకడే ఒక కుమారుని ఇవ్వమంటే, నాకంటే కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నాకంటే ఎక్కువగా కుమారునితో సహవాసం చేస్తున్నాడు, నాతో సహవాసం చేయాలి. దేవుడు కోరుకునేది ఏంటంటే, దేవుని శిష్యునిగా మనం ఉండాలనంటే దేవుణ్ణి ప్రేమించిన తర్వాతనే ఈ లోకాన్ని నువ్వు ప్రేమించు. దేవుడు అన్నాడు, ఈ లోకమును ఎంతో ప్రేమించను. ఆయన ప్రేమించే దేవుడు, అందరినీ ప్రేమిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ జీవితాన్ని ప్రేమిస్తున్నాడు. అదే రీతిగా దేవునికి నువ్వు శిష్యునిగా శిష్యురాలుగా జీవించాలంటే నువ్వు ఏవైతే ప్రేమిస్తున్నావో దేవునికి ఇవ్వవి, అవిటి ద్వేషించు, దేవుని కొరకు సాధించు. దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. మార్కు సువార్త 8:35 కొన్ని విషయాలు మీకున్నాయి నేను చెప్పి మీ కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. మార్కు సువార్త 8:35 చదవండి నాన్న.
తన ప్రాణంను రక్షించుకోవాలి. ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించేటువంటి వారు ఉన్నారు. ప్రాణం పోతుందంటే భయం. హాస్పిటల్లో 100,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోతుందేమన్నా భయం. ఎందుకంటే అందరూ ప్రాణాన్ని ప్రేమిస్తున్నారు, కానీ యేసు ప్రభును ప్రేమిస్తలేరట. ప్రియా దేవుని బిడ్డారా, నీ ప్రాణమును ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నీ ప్రాణాన్ని కాపాడతాడు. నీ ప్రాణం కొరకు ఇంత శ్రద్ధ తీసుకుంటున్నావు, కానీ నీ ప్రాణాన్ని పెట్టిన దేవుని నువ్వు ప్రేమించు. అందుకే అనండి, నీ ప్రాణాన్ని సహా ద్వేషించు. నాకు శిష్యుడు కావాలంటే దాన్ని నువ్వు కాదనుకో, దేవుడు నీకు ఇస్తాడు. అందుకే ఈ లోకంలో ఏది నువ్వు కాదనుకుంటే అది నీ దగ్గరికి వస్తాడట. అన్నీ కావాలనుకుంటే అవి నీ దగ్గర నుంచి దేవుడు దూరం చేస్తాడట. కాబట్టి ప్రియమైన చదువునాను 8వ అధ్యాయం 35వ వచనం మార్కు సువార్త. నా నిమిత్తము సువార్త నిమిత్తము దేవుని తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు. అందరూ దక్కించుకోవాలని ఆశపడుతున్నారు తన ప్రాణాన్ని. తన ప్రాణాన్నే ఎక్కువగా ప్రేమించేటువంటి వాడు ఉన్నాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు, తన ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించము. తన ప్రాణాన్నే ప్రేమిస్తున్నాడు తప్ప దేవుని ప్రేమించడం లేదు, దేవుని ప్రజలను ప్రేమించడం లేదు. అయితే దేవుడు అన్నాడు, వెర్రివాడా పిచ్చివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, ఏం చేస్తావు, నీ ప్రాణాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావు. ప్రియా దేవుని బిడ్డారా, ఇంతకాలం మనం బ్రతికి ఉన్నాం, అనేక సమస్యలు వచ్చిన ప్రభు సన్నిధానంలో నిలబడి ఉన్నామనంటే దేవుని కృప, దేవుడు చేసిన మేలు, మనందరం బ్రతికి ఉన్నాం. ఆ ప్రాణాన్ని దేవుడు ఏ రీతిగానే మనకిచ్చాడు, కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రాణాన్ని ప్రేమించక. అందుకే ఆయన అన్నాడు, ప్రాణమును సహా ద్వేషించకుంటే నాకు శిష్యుడు కానేరడు. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం చదివి కొన్ని విషయాలు చదివి నేను మీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. లూకా సువార్త తీయన్నాను. మరియు ఆయన అందరితో ఇట్లా అన్నాడు, దేవుని మాటలు శిష్యులకు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ బోధిస్తున్నాడు. ఎవడైనను నన్ను వెంబడించగోరనీడల, దేవుని వెంబడించాలట. ప్రియా దేవుని బిడ్డలారా, మన నీడ మనల్ని ఎప్పటికీ వెంబడిస్తుంది. దేవుడు అన్నాడు, నేను నీకు నీడ వలె తోడుగా ఉంటాను, నీ నీడ ఎప్పుడు నిన్ను విడిచిపోదు. దేవుడు కూడా నిన్ను ఎప్పటికీ వెంబడించేటువంటి వాడై ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నన్ను వెంబడించేవాడు. దేవుని కూడా నువ్వు ప్రతిరోజు వెంబడించాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దినములకు 7 మార్లు ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నారు, దినములకు 3 సార్లు ప్రార్థన చేశారు. ప్రియా దేవుని బిడ్డారా, నువ్వు కూడా దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేసి దేవుని వెంబడించాలి. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం లోకాన్నితో అనేక మంది స్నేహం చేసి లోకంలో పడిపోయి ఉదయం నుంచి సాయంకాలం సమయం దాకా శరీరం కొరకే సంపాదించడం మొదలు పెడుతున్నారు, కానీ ఆత్మ దేవుడు దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆత్మ కొరకు ఏమి సంపాదిస్తున్నారు? ప్రియా దేవుని బిడ్డారా, దేవుని పేరిట మీకు మనవి చేస్తున్నాను, నీ ఆత్మ పరలోక రాజ్యం చేరుతుంది, నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది, దేవుని రాజ్యంలో నీవు ఉంటావు. నీ ఆత్మను ఏ రీతిగా నువ్వు దేవుని దగ్గరికి చేర్చి దేవుని కొరకు ఎంత ఆరాటపడుతున్నావు? ప్రియా దేవుని బిడ్డారా, ఆయన అన్నాడు, ఎవడైనను నన్ను ప్రేమిస్తే లోకాన్ని ద్వేషించాలి. నన్ను ప్రేమించకుంటే లోకాన్ని నువ్వు ప్రేమించినట్టే, నన్ను ద్వేషిస్తున్నావు అంటే లోకాన్ని ప్రేమించినట్టే. ఇంకా చదివినానా గోరువాడు దానిని పోగొట్టుకొనును నా నిమిత్తం. ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం తన ప్రాణమును పోడగొట్టుకుంటే. ఎంతోమంది కొంతమంది యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ప్రాణాన్ని పోడగొట్టుకుంటాను, కొంతమంది డబ్బు పోగొట్టుకున్నారా, కొంతమంది దేవుని కొరకు ఏమైనా పోడగొట్టుకుంటానులా. ఈ లోకంలో లోకాన్ని ప్రేమించి కొంతమంది కూలి పని కూడా పోగొట్టుకుంటలేరండి. అంటే దేన్ని ప్రేమిస్తున్నారు? కూలి పనినే ప్రేమిస్తున్నారు, కూలినైనా ప్రేమిస్తున్నారట, కానీ దేవుని ప్రేమిస్తలేవాట. ఎవరికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? ఈ లోకంలో ఉన్నటువంటి కూలి పనుల కొరక, ఈ లోకంలో చేసే వ్యవసాయ పనుల కొరక, నువ్వు చేసేటువంటి ఈ లోక పనుల కొరకు, లోక స్నేహం కొరకు, లోకంలో ఉన్నటువంటి ఆశల కొరకు నువ్వు లోకాన్ని ప్రేమించి దేవుణ్ణి ద్వేషిస్తున్నావేమో. దేవుడు ఏమంటున్నాడంటే, లోకాన్నే ద్వేషించు, నన్ను ప్రేమించమని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. లూకా సువార్త 14వ అధ్యాయం 33వ వచనం కొన్ని విషయాలు మీకు చదివి నేను మీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. దేవునికి శిష్యునిగా శిష్యురాలుగా నువ్వు ఉండాలంటే లోకాన్ని ద్వేషించు, పాపాన్ని ద్వేషించు, స్వార్థాన్ని ద్వేషించు, అన్నదమ్ములను అక్కజనులను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించు, సహవాసము కలిగి ఉండు, నీ తల్లిని తండ్రిని సన్మానించము, నీ సహోదరులను ప్రేమించము, నీ అక్కజనులను ప్రేమించము. కానీ
దేవుని కంటే ఎక్కువగా వారిని ప్రేమించకు, దేవుని కంటే ఎక్కువగా డబ్బుని ప్రేమించకు, దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించకు, దేవుని కంటే ఎక్కువగా భార్యని ప్రేమించకు, దేవుని కంటే ఎక్కువగా భర్తని ప్రేమించకు, దేవుని కంటే ఎక్కువగా పిల్లలను ప్రేమించకు. దేవునికి ఇచ్చినటువంటి మొదటి స్థానం దేవుని నీకు ఇస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేశాడు. అందుకే అన్నాడు, ఆయన ద్వేషించండి, ఇవి ద్వేషిస్తేనే నాకు శిష్యులు అవుతారు తప్ప వీటన్నిటినీ పట్టుకొని ఉంటే నాకు శిష్యులు కానేరడు. ప్రతి విశ్వాసిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు దేవునికి శిష్యులు కావాలి. నేను సువార్త ప్రకటిస్తున్నాను, దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు, నువ్వు కూడా శిష్యునివి, నీతో కూడా దేవుడు పనులు చేస్తాడు. అందుకే అన్నాడు, సమస్త జనులను, ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అయ్యా. అందరూ ఏం చేస్తున్నారంటే విశ్వాసులుగా చేస్తున్నారు, తమ కొరకు ఉపయోగపడడానికి చేసుకుంటాను, కానీ దేవుని శిష్యులుగా చేయమని దేవుని ఆజ్ఞ ఉన్నది. దేవుని ఆజ్ఞకు గనుక లోబడితే మనం, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని శిష్యులను చేయాలి. అందరూ వాళ్ళు కూడా శిష్యులే. ఈ భూలోకం అంతా సువార్త ప్రకటించబడాలంటే నేను ఒక్కరిని చేస్తే కాదు, మీరొక్కరు చేస్తే కాదు, ఈ టీవీ వాళ్ళు చేస్తే కాదు, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ దేవుని శిష్యులుగా మారితే, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచం అంతా దేవుని కొరకు మనం సంపాదించి పెట్టవచ్చు. అందుకే అన్నాడు, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేస్తున్నామా? విశ్వాసులుగా చేస్తున్నామా? మన కొరకు బానిసలుగా చేసుకుంటున్నామా? మన కొరకు బానిసలుగా చేసుకుంటే దేవుడు ఒకరోజు లెక్కడుగుతాడు. దేవునికి శిష్యులుగా చేస్తే దేవుడు వారిని దీవిస్తాడు, మనల్ని దీవిస్తాడని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. లూకాసు వార్త 14:33 చదివన్నాను. చూసినవా, దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ ప్రకారమే, లూకాసు వార్త 14:33 తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానే కానేరడు. అంటే నీకు దేవుడు ఇచ్చిందంతా కూడా ఇది దేవునిదే అనుకోవాలి. ఎప్పుడైతే అబ్రహామును దేవుడు కుమారుని అడిగాడో, అబ్రహాం ఏమనుకున్నా తెలుసా? ఎన్ని రోజులున్నా ఈ కుమారుడు దేవుని కుమారుడే, నా కుమారుడు కాదు, దేవుడే ఇచ్చాడు, దేవుడు బలి అడుగుతున్నాడు. అప్పటి నుంచి ఎప్పుడైతే దేవుడు అబ్రహామును తన కుమారుని బలి అడిగాడో, దేవుని వైపు చూడడం మొదలుపెట్టాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రేమించే కుమారుడు కుమార్తె మనది కాదు, మన ఇల్లు కూడా. దేవుడు అన్నాడు, కొంతమంది లోకంలో అన్నారు, ఈ ఇల్లు కూడా మీరు అద్దెకుండే ఇల్లే, ఇంటి పన్ను కట్టాలి, నల్ల పన్ను కట్టాలి, గవర్నమెంట్కు పన్ను కట్టాలి, మన ఇల్లు అయినా కూడా రేపు మనతో రాదు, శాశ్వతమైనది శాశ్వతమైనది లోకంలో మన దగ్గర మనతోటి ఏది రాదు, ఒక్కటే యేసుక్రీస్తు ప్రభువారు, శాశ్వతమైన రాజ్యంలో మనం ఉంటాం. ఇల్లును ద్వేషించు, ఇల్లు నాదే అనుకుంటాను చాలామంది, ఇండ్ల కొరకు గొడవ. భూమిని ద్వేషించు, చాలామంది భూతగాదలలో పడి కోట చిక్కులో పడిపోతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, నేను ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను, ప్రతి సమస్యకు యేసు ప్రభువే పరిష్కారం. ఆయన గొప్ప దేవుడు, ప్రతి సమస్యను పరిష్కరించే దేవుడు మనకున్నాడు. ద్వేషించు కానీ, లోకములు అన్నీ నాకు కావాలని అన్నిటిని నువ్వు ప్రేమించుకుంటుంటే దేవుని ద్వేషిస్తుంది. ఈ భూమిని ఆకాశమును సృష్టించినటువంటి దేవుని నువ్వు ప్రేమిస్తే ఈ భూమిలో ఉన్న సమస్తం దేవుడి నీకు ఇస్తాడట. ఒకవేళ దేవుణ్ణే ద్వేషించి లోకాన్నే ప్రేమిస్తే లోకం నీ దగ్గర ఉండదు. అందుకే ఆయన అన్నాడు, లూకాసు వార్త 14:33 మరొకసారి చదివి నేను మీకు ఈ వాక్యం చెప్తా. ఆ ప్రకారమే మీకు కలిగినదంతయు, చూసినావా, విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు. ప్రియా దేవుని బిడ్డారా, అంత మనం బ్రతికున్నప్పుడు పట్టుకోవాలి పట్టుకోవాలి, అంత పట్టుకోవాలి, అంత నాదే అనుకుంటాం, కానీ ఒకరోజు చనిపోయిన తర్వాత ఇదంతా విడిచిపెట్టి వెళ్ళాలి కంపల్సరీ. ఈరోజు నువ్వు నేను అందరం మనదనుకున్నది, లోకం అనుకున్నది అందరం విడిచిపెట్టి వెళ్ళవలసిందే. దేవుడు అన్నాడు, ప్రియా దేవుని బిడ్డలారా, మీరు విడిచిపెట్టకపోతే, ఇప్పుడే మీరు దీన్ని ద్వేషించకపోతే, ఒకరోజు మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి, ఈ లోకాన్ని వదిలిపెట్టి నువ్వు ఖచ్చితంగా దేవుని రాజ్యం వస్తావు. కాబట్టి దేవుడు అన్నాడు, లోకాన్ని ద్వేషించు, లోకంలో ఉన్న పాపాన్ని ద్వేషించు, లోకంలో ఉన్నటువంటి చెడును ద్వేషించు, నీ హృదయంలో ఉన్న స్వార్థాన్ని, నీ హృదయంలో ఉన్నటువంటి అసూయ, నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని నువ్వు ద్వేషించకు. కొంతమంది వాటిని ప్రేమించి హృదయంలో దాచుకుంటానులట. దేంట్లో దాచుకుంటాను? ఏం దాచుకుంటాను? పాపం దాచుకుంటాను. చాలామంది బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే, కొంతమంది హృదయంలో పాపం దాచుకుంటాను, హృదయంలో స్వార్థం దాచుకుంటాను. దేవుడు అన్నాడు, యథార్థవంతులను ఆయన చూసే దేవుడు, యథార్థవంతుల ప్రార్థన వినేటువంటి దేవుడై ఉన్నాడు,
పాపుల ప్రార్థన కూడా ఆయన వింటాడు. యథార్థవంతులను ఇంకా దేవుడు అత్యధికముగా దీవిస్తారని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా, యేసు ప్రభు వారితో ముక్కుసూటిగా మాట్లాడాడు. నువ్వు శిష్యునిగా నాకు ఉండాలనుకుంటున్నావా? దేవుని శిష్యరికం చేయాలనుకుంటున్నావా? దేవుని శిష్యునిగా బ్రతకాలనుకుంటున్నావా? నీకున్న డబ్బు ద్వేషించు, నీకున్నటువంటి లోక స్నేహం ద్వేషించు, ఈ లోకంలో ఉన్న పాపాన్ని ద్వేషించు, ఈ లోకంలో ఉన్నటువంటి స్వార్థాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన ఆశలు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి చెడును నువ్వు ద్వేషించి దేవుని సన్నిధానంలో నమ్మకంగా ఉంటే దేవునికి శిష్యునిగా ఉంటావని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. లాస్ట్కు నిర్గమకాండం 20:3 కొన్ని చదివి నేను ఈ మాటలు ముగించాలనుకుంటాను. నిర్గమకాండంలో అన్నాడు ఆయన, నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి అందుండు నీళ్ళ ఎందు దేని స్వరూపమును నువ్వు పూజించకూడదు. దేవుడు అన్నాడు, నువ్వు దీర్ఘాయుష్యమంతుడు వెగనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తే దేవుని ఆశీర్వాదం నీకుంటుందని నేను ప్రభు పేట మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వేడుకల్లో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవాని భూలోకంలో తండ్రి, ఆ పరలోక రాజ్యానికి ఆహరణమైనప్పుడు గొప్ప ఆజ్ఞను మాకిచ్చారు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించను, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయమన్నారు. నీ శిష్యులుగా ఎలాంటి వారు ఉంటారు? నీ శిష్యరికం చేయాలంటే ఏ రీతిగా మేము జీవించాలో, దేన్ని ద్వేషించాలో, దేన్ని ప్రేమించాలో నీ వాక్యంలో విన్న ప్రతి బిడను దీవించి నీ కృపలో జ్ఞాపకం చేసుకునమని ఏ సతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్న మీరు ఒకవేళ మీకున్నటువంటి సలహాలు సందేశాలు కావాలంటే నా కొరకు మీరు కాల్ చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తా. నా పేరు రెవరెండ్ సి సైమన్ పాస్టర్, ఎలుగురు రంగంపేట, చిల్కమ్మ తండ. నా ఫోన్ నంబర్ 9849375523. మీరు కాల్ చేయండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తానని ప్రభు పేట మనవి చేస్తూ మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు దీవించనుగాక.
నా